హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కేవీ. ఫ్రెండ్స్, ఈరోజు మనతో సాల్మన్ అన్నగారు ఉన్నారనమాట. సో ఈరోజు మనం సాల్మన్ అన్నగారిని కీబోర్డ్ గురించి చాలా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నార్మల్ పీపులే కీబోర్డ్ ప్లే చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. నేర్చుకోవడానికి ఇయర్స్ టుగెదర్ వర్క్ చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ అప్పటికీ స్టేజ్ మీదకి వచ్చేసరికి పెర్ఫామ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా ఎక్కువ లగేజ్ మోసుకుని వెళ్ళాలి, చాలా ఇబ్బందులు అనమాట. కీబోర్డ్ ప్లే చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు, చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. మనకే చాలా ఇబ్బంది ఉంటుంది నార్మల్ పీపుల్కి. కాకపోతే అన్న గురించి మీకు అందరికీ తెలుసు. అయినా కూడా అన్నకి తన యొక్క శరీరం సహకరించకపోయినా కూడా అన్న ఇంత బాగా ప్లే చేయగలుగుతున్నారు కీబోర్డు. ఇప్పుడు అన్న ఎలా ఈ యొక్క మ్యూజికల్ జర్నీ అన్నది ఎలా స్టార్ట్ అయింది, అసలు దేవుళ్ళకి ఎలా మారారు, కీబోర్డ్ ఎప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, ఎన్ని రకాల కీబోర్డ్స్ వాడారు, అట్ ది సేమ్ టైం ఏ కీబోర్డ్స్ అయితే లెర్నర్స్కి బాగుంటాయి, స్టేజ్ పెర్ఫార్మెన్స్కి ఎటువంటి కీబోర్డ్స్ బాగుంటాయి, ఇటువంటి విషయాలన్నీ ఒక్కొక్కటి అయితే అడిగి తెలుసుకుందాం. వందనన్నా. వందనన్నా, ఎలా ఉన్నారన్నా? బాగున్నారా? చాలా బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇంత బాగా చూసుకున్నందుకు, మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు మీకు చాలా, మా ఛానల్ తరపున మీకు చాలా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఈ అవకాశం కల్పించినందుకు, మీకు చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి నా యొక్క దేవుని కృపను బట్టి దేవుడు ఈ అవకాశం కలుగు చేశారు, అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. అన్న అసలు చెప్పండి, అసలు మీది ప్రాపర్ ఎక్కడ, మీరు దేవునిలోకి ఎలా మారారు, మీకు కీబోర్డ్ నేర్చుకోవాలని ఎవరన్నా మిమ్మల్ని ఎవరన్నా ఇన్స్పైర్ చేశారా, లేకపోతే మీకు ఓన్గా నేర్చుకోవాలనిపించిందా? మాది ప్రాపర్ వచ్చేసి విజయనగరం జిల్లా బొబ్బిలండి. అయితే దేవుడు పెంట కుప్పల పైన ఉండి దీనులు దరిద్రులను ఎలా అయితే లేవనిస్తారో, అలాగే దేవుని నమ్ముకోబట్టి ఈరోజున నేను తిరగలేని ఏరియా లేదండి. మ్యాక్సిమం మన ఆంధ్రాలో, తెలంగాణలో మ్యాక్సిమం సిటీస్ తిరిగాను. బెంగళూరులో కూడా ఒక నెల రోజులు నేను మన జీజస్ కాల్స్ మినిస్ట్రీ వాళ్ళ తరఫున అప్పట్లో అవకాశం వస్తే నెల రోజులు నేను పనిచేశాను. అయితే దేవుని కృపను బట్టే ఈ చాలా ప్రాంతాలకి దేవుని పని నిమిత్తం సువార్త చేయడానికి కానీ వెళ్ళడం జరిగింది. నన్ను చూసి నా కోరిక ఏంటంటే, దేవునికి నేను ఏమి చేయలేను, నాకు దేవుడు తలంతు, నాకు కీబోర్డ్ వాయించే తలంతు ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి వేరే వాళ్ళు ఇంకా దేవుని కోసం మహిమ పరచడానికి నేర్చుకోవాలనేది నా యొక్క తాపత్రయం. అంతకంటే ఏం లేదు. నేను మీ అందరికంటే చాలా ఎక్కువ జ్ఞానం కూడా లేదు నాకు. నేను స్టడీస్ కూడా నాది బీఈడి చేశాను, కానీ నేను యావరేజ్ స్టూడెంట్ని. అయితే ఇది విషయం పక్కకు పోతుందేమో, కీబోర్డ్ ఎలా నేర్చుకున్నానంటే, మా చిన్నప్పుడు నేను హిందూ కుటుంబంలోనే పుట్టిన జన్మించాను. అయితే మా నాన్నగారు హార్మోనియం వాయిస్తారు, దాదాపుగా ఒక 10 ఇన్స్ట్రుమెంట్ల వరకు వాయిస్తారు. ఆయనను నాకు నేను అనుకరించడం స్టార్ట్ చేశాను. ఆయన నాకు చెప్పడం కూడా చాలా తక్కువే, ఓ 2-3 సార్లు నాకు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. నేను సెలవులకు వెళ్ళేటప్పుడు హార్మోనియం ఉండేది, దాన్ని ప్లే చేస్తూ అలాగా నేర్చుకున్నాను. తర్వాత నేను పాలకొల్ల నరసాపురంలో 8th, 9th, 10th చదువుకున్నానండి. అక్కడ నాకు కీబోర్డ్ వాయించడానికి చర్చిలో అవకాశం దొరికింది. అప్పట్లోనే నేను దేవుని కృపను బట్టి వాయించేవాడిని, కానీ దేవుని తెలుసుకోలేదు. అలాగే డిగ్రీ వచ్చిన తర్వాత సినీ ఆర్కెస్ట్రాల్లో కూడా చేశాను. ఇదంతా ఏంటంటే నేను బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల. ఎక్కువ నా కోసం చెప్పే కంటే ముందు ఉపయోగపడింది ఏదని విషయాలు ఏవని చెప్తే బాగుంటుంది కనుక, ఎక్కువ నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఎలాగంటే ఇప్పుడు మనం నేర్చుకున్న సబ్జెక్టు ఓరియంటెడ్ కోర్స్ వేరు, సబ్జెక్ట్ అనేది మనకి జాబ్స్లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రతి చదువుకున్న వాళ్ళు కూడా కీబోర్డ్ కానీ గిటార్ కానీ ఈ నేర్చుకుంటే, వెస్టర్న్ నొటేషన్ నేర్చుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే జాబ్స్లో కూడా మార్క్స్ కలుస్తున్నాయని విన్నాను. కాబట్టి మీరందరూ కూడా వెస్టర్న్ ఇది నొటేషన్ నేర్చుకుంటేనే ఉపయోగం ఉంటుందని నా యొక్క ఆశ. దాంతోపాటు సబ్జెక్ట్ నేర్చుకోవడం వేరు, మనం లైవ్లో ప్లే చేసేది వేరు. లైవ్ ప్లే చేయాలంటే చాలా మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి, పాటలు పెట్టుకొని పాటలను బాగా విని దాన్ని అబ్జర్వ్ చేసి కరెక్ట్గా మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి.
ఇంచుమించు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్లే చేస్తున్నారా? నేను ఒక 12 ఇయర్స్ నుండి ప్లే చేస్తున్నానమ్మా. దేవుని పరిచర్యలో ఉన్నారు. మీరు ఫస్ట్ వాడిన కీబోర్డ్ మోడల్ ఏమైనా గుర్తుందన్న మీకు? ఫస్ట్ వాడింది నేను హార్మోనియం, తర్వాత చిన్న కీబోర్డ్లు ఏది SA21 అని అవి ఉండి ఇంటి దగ్గర, అంటే అప్పట్లో అక్కడ వాడేవి చిన్న చిన్న కీబోర్డ్లే. తర్వాత అక్కడ PSR 210 అని అక్కడ నేను 8th క్లాస్లో వాడడం జరిగింది. దాన్ని అనుకరించి ఎలాగంటే ఈ చర్చిలో వాయించేటప్పుడు కొంచెం ఒక అరగంట ముందు పంపించేవాళ్ళు మమ్మల్ని. నేను క్యాసెట్స్ వినడం, అక్కడ కార్డ్స్ ఏవైతే పడుతున్నాయో, నాకు ఏ సబ్జెక్ట్ అయితే ఏమీ రాదు కానీ కార్డ్స్ పడితే అది నాకు మైండ్లోకి వెళ్ళి దాన్ని ఎలాగైనా నేను ట్రై చేయాలని అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ అరగంట ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ పాటలకి దాన్ని ఏమైనా అనుకరించేదానికి ఏమైనా అవకాశం ఉంటే అది చేసేవాడిని. అలాగా నేను నేర్చుకున్నాను. తర్వాత 210 తర్వాత 510 వాడాను, తర్వాత 550 వాడాను, 740 వాడాను. యమహా బోర్డులే చాలా వరకు యమహా బోర్డులే వాడాను. దేనికన్నా యమహా బోర్డులే వాడడానికి ఏమైనా పర్టికులర్ రీజన్? యమహా బోర్డులు వాయించడానికి కారణం మల్టీప్లేయింగ్ ఉంటుంది. ఎలాగంటే రిధమ్స్ ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళి ప్రోగ్రామ్ చేసే ఎక్కువ ఉంటాయి ప్యాడ్స్ లేకుండా, అలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ప్యాడ్స్ ఉన్న నేను లెఫ్ట్ కార్డింగ్ బాగా యూజ్ చేస్తానని అంటారు. అవునన్నా, అది కూడా మేము చాలా సార్లు గమనించాను. యమహా అయితే నాకు ఫ్లెక్సిబుల్ గా ఉంటది. ఏంటంటే బేస్ ఫ్లెక్సిబుల్ గా ఉంటది. యమహా వాళ్ళు ఇచ్చినంత అకాంప్ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ల్యాప్టాప్ లో కూడా అంత బాగా రాదు. ల్యాప్టాప్ లో మనం ఏంటంటే లెఫ్ట్ కార్డ్ ఏదో పట్టుకుంటాం, వాయిస్తాం అంతే. బేస్ మాత్రం అంత పర్ఫెక్ట్ గా ఉండదు. మిగతా వాయిస్లు మాత్రం సూపర్ ఉంటాయి. అలాగే కార్గు కానీ రోలాండ్ కానీ ఏ వాయిస్లు చూసుకున్నా వాయిస్లు చాలా బాగుంటాయి. కానీ యమహా అయితే మనకి అన్ని విధాలా బాగుంటాయి. రన్స్ వేయడానికైనా లేకపోతే ఏదైనా ట్రాక్ చేసుకోవాలనుకున్నా అన్ని, అంటే బాగా దగ్గరగా ఉంటుంది యమహా యూజ్ చేసుకోవడానికి లైవ్లో. దాన్ని బట్టి ఇప్పుడు అందరూ చాలా మంది మ్యాక్బుక్స్ వాడుతున్నారు కదన్నా, మెయిన్ స్టేజ్ యూస్ చేస్తున్నారు కదా, మీరు కూడా మెయిన్ స్టేజ్ యూస్ చేస్తున్నారో నేను చూశాను. అది ఎలా ఆపరేట్ చేయగలుగుతున్నారన్న మొత్తం అదంతా కూడా? ఇప్పుడు మెయిన్ స్టేజ్ అనేది వాయిస్ ఓవర్ అని ఉంటుంది. ల్యాప్టాప్ మేము యూజ్ చేసేది విండోస్ యూజర్స్ అయితే జాస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని బట్టి అది ఏంటంటే స్క్రీన్ లో ఏమున్నది స్క్రీన్ మీద అది చదువుతూ ఉంటది, స్పీకర్ లో వినిపిస్తూ ఉంటది. అలాగే ఇది వాయిస్ ఓవర్ కూడా, ఇది యాపిల్ వాడు వాయిస్ వాడు. స్క్రీన్ రీడర్ ఇది, మనకు స్క్రీన్ మీద ఏమైతే ఉన్నాయో అవన్నీ చదువుతూ ఉంటుంది. కానీ చాలా ఇమేజెస్ కానీ ఈ మెయిన్ స్టేజ్ అనేది చాలా ఇమేజెస్లో ఉంటుంది. నాకు వాయిస్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ల్యాప్టాప్కి వచ్చేసరికి నేను కూడా వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ తీసుకొని వాళ్ళతో వాయిస్ చేయించుకొని జస్ట్ ఓపెన్ చేసుకోవడం వాళ్ళకైతే మాకు ఇబ్బంది ఉండదండి. అప్పుడు ఏం చేస్తానంటే వాయిస్ ఓవర్ ఆన్ చేసి ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఆఫ్ చేస్తాను. ప్రోగ్రామ్లో మీకు ఆఫ్ చేసిన తర్వాత మనకు అవసరం ఉండదు కదా ల్యాప్టాప్తో, జస్ట్ డౌన్ ఎయిర్ అప్ ఎయిర్ లెఫ్ట్ ఎయిర్ రైట్ ఎయిర్ ఏమైనా అవసరం ఉంటే, కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఆపేటప్పుడు వాయిస్ ఓవర్ ఆన్ చేసుకొని మొత్తం క్లోజ్ చేసుకుంటాం. ఆ విధంగా ల్యాప్టాప్ యూజ్ చేయగలరు. ఇప్పుడు మరి ఈ మీరు ఒక రెండు కీబోర్డ్లు వాడుతున్నారు, మ్యాక్బుక్ యూజ్ చేస్తున్నారు, మరి మీకు స్టాండ్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేయటం ఇట్లా చేయాలి ఇవన్నీ ఎవరు చేసేస్తారని? నేనే చేసుకుంటాను. నేనే కనెక్షన్స్ అన్ని మీరే తీసుకుంటారు? మాక్సిమం నాకు ఎవరు చేస్తే దాన్ని అంత హ్యాపీగా ఉండదు. అంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు బాగా నాతో తిరిగిన వాళ్ళు, ప్యాడ్ ప్లేయర్స్ వాళ్ళు చేస్తే, ఎందుకంటే వాళ్ళు చేస్తారు రోజు ఉంటున్నాం కాబట్టి. లేదా అంటే నేను చేసుకోవడమే అది ఉత్తమం అని అంట. ఎందుకంటే ఏదైనా అడాప్టర్స్ కానీ జాకులు కానీ మర్చిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవి వెంటనే మనకు కొనుక్కోవడం దొరకవు, వేరే ప్రోగ్రామ్స్ ఇబ్బంది పడతాను. కాబట్టి నా వర్క్ నేను చేసుకోవడానికి ఇష్టపడతాను. మరి మీరు ట్రావెలింగ్ ఎలా అన్నా మీతో పాటు ఎప్పుడైనా ఎవరైనా కంపెనీకి తీసుకెళ్తా ఉంటారా? ట్రావెలింగ్ మాక్సిమం నేనే చేస్తాను. ఒకప్పుడు చాలా కష్టపడ్డాం దేవుని పనిలో, ఇప్పుడు దేవుని కృపను బట్టి అంతా సుఖమైపోయింది. ఎవరు పిలిచినా ఒకవేళ వెళ్ళాలంటే ముందు నేనేం చెప్తానంటే మీకు ఎంత పని అయినా దేవుని పని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ నాకు ట్రావెలింగ్ ఇబ్బంది లేకుండా మీరు అక్కడ నేను బస్సు సౌకర్యం ఎంతవరకు ఉందో అంతవరకు ట్రైన్ కానీ బస్సు కానీ
అక్కడ వరకు వస్తాను, అక్కడ నుండి మీరు రిసీవ్ చేసుకొని చూడగలుగుతానంటేనే వస్తానని అడుగుతానండి ఫస్ట్. మీరు ఇండియాలో గానీ మొత్తం ఇంటర్నేషనల్ గా ఎక్కడికైనా సిద్ధం. నాతో పాటు మా బ్లెయిన్స్ పాడేవాళ్ళు తర్వాత వాయించే వాళ్ళు కూడా ఉన్నారు. అవకాశం ఎవరైనా ఇస్తే వాళ్ళతో కూడా మేము రావడానికి సిద్ధంగా ఉంటుంది. చెప్పండి అన్న, మీ టీం గురించి కొన్ని చెప్పండి, కొన్ని విషయాలు. మీరు ఎలా టీం ఎప్పుడు ఫామ్ చేసుకున్నారు, ఎంత వరకు ఎన్ని ప్రోగ్రామ్ చేశారు, ఎంత మంది ఉన్నారు మీ టీమ్ లో? చాలా మందికి జాబ్లు వచ్చినాయండి. టీమ్ ఫామ్ చేసి దాదాపుగా ఒక 10-8 సంవత్సరాలు అవుతుందండి. టీమ్ పేరు ఏమన్నా ఉందన్న? టీమ్ పేరు జిఎస్ గాస్పల్. జిఎస్ గాస్పల్ అంతకుముందు వేరే పేరు మీదుగా చేసేవాళ్ళం అందరం కలిసి. కొన్ని అంటే ఇంకా మా సమాజం మారుతున్న పరిస్థితులు బట్టి ఆ దేవుని పని అందరూ వేరు వేరుగా చేయాలి కాబట్టి ఎవరు పరిస్థితులు వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరైతే మనకి ఫ్రెండ్స్ ఉన్నారో బాగా వాయించేవాళ్ళు వాళ్ళు తెచ్చుకొని ప్లే చేయడానికి వెళ్ళడం జరుగుతుందండి. మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరన్నా మీ లైఫ్ లో కీబోర్డ్ ప్లే చేస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా నేను వాళ్ళలాగా ప్లే చేయాలి, వాళ్ళంతటి వాళ్ళని అవ్వాలి అని ఏమన్నా ఎవరన్నా ఇన్స్పైర్ చేశారు, మిమ్మల్ని మోటివేట్ చేశారా? అంటే ఎవరు ఇన్స్పైర్ చేయలేరు కానీ నేనైతే ఎక్కువ జేకే కృష్ణపరాన్ని అనుకరించేవాడిని. తర్వాత ఫస్ట్ లో మేము అక్కడ హైదరాబాద్ లో ఉండేటప్పుడు ఇస్రాయేల్ గారని ఒక ఆయన ఉన్నారు, ఆయన అక్కడికి వచ్చారు. ఆయన నాకు తెలియదు అప్పటికి, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చాను, కీబోర్డులు మా దగ్గర ఉండేవి కాదు, కానీ ఆయన వాయించింది నేను కార్డ్స్ కానీ ఏమైనా కానీ చాలా ఇష్టపడ్డాను. ఇష్టపడి తర్వాత ప్రాక్టీస్ చేయడానికి దేవుడు సహకరించారు. ఇప్పుడు చాలామంది ఏంటంటన్నా, చాలామంది ఇంకా ముందే నేర్చుకోకుండానే పెద్ద పెద్ద కీబోర్డులు కొనేస్తున్నారు అన్నమాట, ఎక్స్పెన్సివ్ కీబోర్డులు కొనేసుకుంటున్నారు. వాళ్ళకి ఇచ్చే మీ యొక్క సజెషన్ ఏంటి? మంది ఇంకా బేసిక్స్ రాకుండానే పెద్ద కీబోర్డులు తీసేసుకుని మళ్ళీ దాన్ని నేర్చుకోక దాన్ని వేరే వాళ్ళకి అమ్మేయటం, చాలా మనీ లాస్ అవుతున్నారు, టైం లాస్ అవుతున్నారు. వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్ ఏంటన్నా? అయితే ఒకప్పుడు ఏమైందంటే టచ్ రెస్పాన్స్ లేని బోర్డులు రావడం వల్ల ప్రాక్టీస్ చేయడానికి కూడా పెద్ద బోర్డులు నిజంగా ఓత్ హ్యాండ్స్ తో ప్రాక్టీస్ చేయాలనుకుంటే డబుల్ బోర్డు మనం అవసరం అయ్యేది, కాబట్టి పెద్ద బోర్డులు అవసరం అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా టచ్ రెస్పాన్స్ ఉండే బోర్డులు ఇప్పుడు తక్కువ ప్రైజ్ లోనే వస్తాయి. టచ్ రెస్పాన్స్ అంటే టచ్ రెస్పాన్స్ అంటే ఇప్పుడు రీడ్స్ పైన చేసి వాయించేటప్పుడు మెల్లగా వాయిస్తే మెల్లగా పలుకుతాయి, స్మూత్ గా వాయిస్తే అది రఫ్గా గట్టిగా వాయిస్తే గట్టిగా పలుకుతాయి. అది ఎక్కువ పియానో నేర్చుకున్న వాళ్ళకి చాలా అవసరం. చాలా మంది టచ్ తీసి వాయిస్తారు కానీ అది మెలోడీగా ఉండదు. ఈ ఎప్పుడు సినీ బ్యాండ్లు ఇవి ఉంటారు, సినీ ఆర్కెస్ట్రా వాళ్ళు ఎక్కువ వాళ్ళకి టోన్ క్వాలిటీ కంటే డెప్త్ రావాలి. డెప్త్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఎక్కువ వాల్యూమ్ వచ్చేది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే రీడ్స్ టచ్ తీసేస్తారు, టచ్ రెస్పాన్స్ వాడకుండా డైరెక్ట్ గా వాయిస్ అదే జస్ట్ ఇలా ఇలా ముట్టుకుంటే చాలు పలుకుద్ది, టచ్ చేస్తే పలుకుద్ది. అలాగనమాట మనం నేర్చుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా కొంచెం కష్టమైన వేళ్ళు కొంచెం నొప్పి పుట్టినా కూడా టచ్ రెస్పాన్స్ లోనే ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మిమ్మల్ని బాగా మోటివేట్ చేసింది ఎవరన్నా మీ లైఫ్ లో? నువ్వు బాగా నేర్చుకో, నువ్వు బాగా ప్లే చేస్తున్నావు, దేవుడు ఇంకా నిన్ను ఇంకా ఎంత మీ ఎవరు మీ అమ్మగారు కాని నాన్నగారు కాని ఇంట్లో వాళ్ళు కానీ మిమ్మల్ని బాగా ప్రోత్సహించేవారా? అంటే టోటల్ గా డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు కదా, ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు, కొంతమంది సపోర్ట్ చేస్తారు, కొంతమంది నువ్వేంటి అలా వెళ్ళావు అది కరెక్ట్ కాదు అంటారు, అలాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? అట్ ది సేమ్ టైం ఓకే పర్లేదు వెళ్ళు నువ్వు బాగా ప్లే చే దేవుని ఆరాధించు అని ఎవరన్నా మోటివేట్ చేశారా? రెండు విషయాలు. అయితే దేవుడు నాకు చదువులో చదువులో ఎక్కువ నాకు టాలెంట్ లేదండి, అయితే కానీ నాకు ఇది నేర్చుకోవాలని కీబోర్డ్ నేర్చుకోవాలని ఆసక్తి. మా అమ్మ వాళ్ళకి ఏంటంటే చదువుకోవాలి బాగా జాబ్ చేయాలి ఈ ఇన్స్ట్రుమెంట్లు అనేవి నీకు అవసరం లేదు అనే ఆలోచన. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మా నాన్నగారు వాయించారు కాబట్టి మా నాన్నగారితో పోవాలి అది అంతవరకే, ఇది అనేది పెద్ద ఉపయోగం ఉండదని వాళ్ళ ఫీలింగ్. కానీ నాకు దేవుడు ఇచ్చిన తలంత ఇది,
కాబట్టి దేవుని కృపను బట్టి ఇప్పుడు వరకైతే నేను దీన్ని పట్టు విడవకుండా బాగా కృషి చేయడం దేవుని ఆరాధిస్తున్నాను. మా అమ్మ వాళ్ళకి మాత్రం ఇప్పటికీ ఇష్టం లేదు. దేవుళ్ళు ఉండడమా లేకపోతే ఈ దేవుళ్ళు ఉండడం వాళ్ళకి వ్యతిరేకం కాదండి, కాదు. కాకపోతే చదువుకొని జాబ్ చేయాలని వాళ్ళ కోరిక. అంటే మీరు బీఈడి కంప్లీట్ చేశారు, జాబ్ ట్రయల్ చేయకుండా దీంట్లో ఉన్నారని చిన్న బాధ. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఆ యొక్క మ్యూజికల్ ఫ్యామిలీలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు దీంట్లో పెద్ద గ్రోత్ ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటన్నా, చాలా మంది కూడా కీబోర్డ్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా ఇద్దరు ముగ్గురు కీబోర్డ్స్ ఉంటున్నారు. ఏంటన్నా ఈ కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, దీంట్లో ఏమన్నా లైఫ్ వెతుక్కోవచ్చా, దీన్నే ఒక ఫ్యూచర్ గా తీసుకోవచ్చా, దీంట్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వేరే వర్క్ ఏదైనా చేసుకుంటూ దీన్ని దేవుని కోసం మాత్రమే కేటాయించాలా, లేకపోతే దీన్ని కెరీర్ గా తీసుకోవచ్చా? అయితే ఇక్కడ రెండు సందర్భాలు ఉంటాయండి. ఒకటి పూర్తిగా దాని మీద కమాండ్ మనం బాగా సమయం ఇచ్చి దానికే మనం బానిసగా బ్రతికామంటే కంపల్సరిగా కీబోర్డ్ అనేది ఎప్పుడు కూడా మనకి వృధా కాదండి. వృధా కాదు. అలాగా చాలా మంది అలా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మంచి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా అది భోజనం పెడుతుంది, కానీ దానికి కఠోరమైన శ్రమ కావాలి. కాబట్టి కాంపిటీషన్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, కాంపిటీషన్ ఎలా పెరుగుతుందంటే ఎవరికి సబ్జెక్టు ఉండట్లా. ఇప్పుడు నేనున్నాను, నేను వాయిస్తాను కానీ నాకు సబ్జెక్ట్ ఏం లేదు. సబ్జెక్టు వెనక నుండి యూట్యూబ్లో చూసి లేకపోతే వాళ్ళని వీళ్ళని అనుకరించి కొంత నేర్చుకున్నాను. నేర్చుకున్నప్పటికీ వాస్తవంగా సబ్జెక్టు లేదే, ఏదో వాయిస్తాం. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే. అయితే ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే ఒక 4-5 కార్డులు నేర్చుకోవడం, ప్రోగ్రామ్స్ కి వెళ్ళిపోవడం, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులు మాత్రం తను ఉంటాడు, తర్వాత కొత్తగా ఇంకా కొత్తదనం వచ్చేసరికి సెట్ అవ్వట్లా, అప్పుడు వాళ్ళు వేరే పని వెతుక్కోవడం అవుతుంది. కాబట్టి ఇది చాలా వరకు దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా మనకు ఒక దేవుడు తలాంత ఇచ్చాడు, చర్చిలో మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేర్చుకోవాలి, వేరే పని మాత్రం మానకూడదు. మీరు కీబోర్డ్ కాకుండా దేవుని సువార్త కూడా చేస్తున్నారు అనమాట. అంటే నాకు దేవుడు తలాంత ఇచ్చాడు కాబట్టి ఇదే ఇదే మాక్సిమం అందరికి తెలుసు. దీని విషయంలో గాస్పల్ కి వెళ్తాం. నేను ఎక్కడికి వెళ్ళినా ముందు నాకు అక్కడ కీబోర్డ్, ఒకవేళ నేను తీసుకెళ్ళకపోయినా ఫస్ట్ కీబోర్డే అంటారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు ప్రస్తుతానికి. దేవుడు ఇంకా ఆ తలంత కూడా ఇవ్వాలని నేను ప్రేయర్ చేస్తున్నాను. నాకు అంత తలంత లేదు కానీ కాక దేవుని కోసం ఏదైనా చేయడానికి దేవుడు ఏదైనా అవకాశం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అన్న, మా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తారు. ఫ్రెండ్స్, అన్న నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరికన్నా ప్రోగ్రామ్స్ కావాలంటే కనుక అన్న ఎప్పుడు మనీ అయితే డిమాండ్ చేయాలన్నమాట. మీరు ఎంత ఇస్తే అన్న తీసుకుంటారు కనుక. సో మీరు అన్న అయితే ప్రస్తుతానికి ఏలూరులో అయితే ఉంటున్నారు. మీరు ఎక్కడైనా ఓన్లీ ప్రోగ్రామ్స్ పర్పస్ మీరు ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేయండి, ఎందుకంటే అన్న ఎక్కువగా దేవుని సేవలో ఉంటారు కాబట్టి ఎక్కువగా బిజీ టైం గడుపుతూ ఉంటారు. మీకు ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే కనుక ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ, లేకపోతే మీటింగ్స్ అయితే ఎంత దూరం, మీటింగ్స్ అయితే ఎంత దూరం వస్తున్నారు. కాకపోతే అన్నను కొంచెం అకామిడేట్ చేయాలన్నమాట, అంటే కొంచెం ఒకళ్ళ దగ్గర ఉండి చూసుకోవటం, ఇన్స్ట్రుమెంట్స్ అవి కొంచెం అరేంజ్ చేసుకునే వరకు, తర్వాత అన్నను కొంచెం పికప్ చేసుకోవటం, మళ్ళీ డ్రాప్ చేయటం, ఇటువంటివి ఖచ్చితంగా చేయగలగాలి. ఇది దేవుని సేవలో మీరు కూడా వాడబడినట్టే అన్నకి హెల్ప్ చేస్తే కనుక. కింద నెంబర్లు ఉన్నాయి మీ ప్రోగ్రామ్స్కి, ఎటువంటి ప్రోగ్రామ్, మ్యారేజెస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, యూనో అన్ని ఉపవాస ప్రార్థనలు కానీ, ఉద్యోగ కూడికలు కానీ, ఏ టు జెడ్ క్రిస్టియన్స్కి సంబంధించిన ఎటువంటి కూటాలకైనా సరే అన్న మీటింగ్స్కి ప్లే చేస్తూ ఉంటారన్నమాట. ఒకవేళ చిన్న చిన్న మీటింగ్స్ మీకు ఓన్లీ కీబోర్డ్ కావాలనుకుంటే కనుక అలా కూడా వస్తారు, ఎందుకంటే అన్న ఈ యొక్క యమహా కీబోర్డ్లో రిధమ్స్ పెట్టడంలో చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఆల్రెడీ మీరు సాంగ్స్ చూసే ఉంటారు. ఇప్పుడు కూడా కొన్ని ఇప్పుడు చూద్దాం అసలు అన్న ఎక్విప్మెంట్ ఎలా ఉంది, అన్న దీని మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు అని ఒకసారి మీకు లైవ్లో ఒకసారి చూపిస్తాను. అన్న మీ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ మా సబ్స్క్రైబర్ ఒకసారి చూపిస్తారా, సెటప్ అంతా కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అన్న
కీబోర్డ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు చూడొచ్చు ఇది అన్న ప్రోగ్రామ్స్ కి పట్టుకెళ్లే సెటప్ అన్నమాట. అప్పుడు యొక్క కీబోర్డ్స్ ప్రైస్ ఎంత, వీటిని ఎలా ఆపరేట్ చేస్తున్నారు అన్న ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అన్న ఈ పైన పెట్టుకున్నారు కదా ఈ కీబోర్డ్ ఏంటన్నా? ఇది ఉపయోగపడుతుంది అన్న? ఇది మిడి కీబోర్డ్ అండి. నోవేషన్ MK3 ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఓకే, అయితే ఇది 22,000 ప్రైస్ లో ఉంది. తక్కువ డబ్బుల్లో పర్వాలేదు, బాగానే ఉంది. ఓకే అన్న. ఇంకా ఇది ఆఫ్టర్ టచ్ అయితే అంత ఇవ్వలేదు. అంటే ఇది నార్మల్ గా వాడేసుకోవచ్చన్నా? ఇది వాడాలంటే నార్మల్ గా వాడాలి, మ్యాక్ ఉండాలి. మ్యాక్ ఉండాలి, మ్యాక్ తో కలిసి పని చేస్తుంది. లేకపోతే మిడి బోర్డు కదా, మిడి బోర్డు కాబట్టి ఇది మామూలుగా పని చేయదు. యమహా బోర్డులు అవి యూజర్ కీబోర్డ్, అది ఏమంటారు అరేంజర్ కీబోర్డులు కాదు కదా ఇవి. మరి కింద ఉన్న కీబోర్డ్ ఏంటన్నా? అది ఇది యమహా 975. ఓకే అన్న. ఇది మనకి వన్ మ్యాన్ షోకి సూపర్ యూజ్ అవుతుంది. ఎలా అంటే ప్యాడ్స్ లేకుండా రిధమ్స్ తో పాటు ఏదైనా ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాను నేను, దానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఎంత కాస్ట్ అది యమహాకి? ఇది అది నేను ఇప్పుడు 1.5 ఇయర్ క్రింద కొన్నా, అప్పుడు 85,000 ఉండేది. ఇది PSR S975. ఇంట్లో మనం మైక్ కూడా పెట్టుకుని పాటలు పాడుకోవచ్చు. పాటలు పాడుకోవచ్చు, కౌంటర్స్ తీసుకోవచ్చు, మిక్సర్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. దీని మనం యమహా బోర్డు లో మనం కొంచెం దీన్ని స్టడీ చేయాలి బాగా. ఓకే అన్న. యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అన్న. నెక్స్ట్ ఈ స్టాండ్ అన్న? స్టే ఇది 10,000 అండి. ఇప్పుడు 10,000 ఉంది అనుకుంటా. నేను కొనేటప్పటికి 10,500 ఉండేది. ఇది సింపుల్ గా యూజ్ చేసుకోవడానికి, ఒక బ్యాగ్ లో చిన్నగా పట్టేస్తుంది. అంటే మొత్తం అన్ని మొక్కలు కింద వచ్చేస్తాయి, పార్ట్స్ కింద, దానికోసం అని. తర్వాత మరి మ్యాక్ అన్న? మ్యాక్ రీసెంట్ గా కొన్నాను. ఇది i5 జనరేషన్ సెకండ్స్ అన్నమాట. కొత్తది మనం తీసుకోలేము కాబట్టి ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటది కాబట్టి ఇది సెకండ్స్ లో కొనుక్కున్నాను అనమాట. అంటే దేవుని సేవ కోసం నాకు వచ్చిన డబ్బుల్లో ఫస్ట్ నేను అప్పు చేసి తీసుకోవడం, తర్వాత దాని వల్ల తీర్చుకోవడమే. అంటే నేను మొత్తం దేవుడి మనకిచ్చాడు కాబట్టి ఆయన సేవ కోసం మనం దీన్ని కేటాయించాలి. మొత్తం మ్యాక్ కాస్ట్ 53,000 పడింది మొత్తం మీద. అవి సింపుల్ గా ఉంటాయి కదా. కేబుల్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ మీరు ఒక 2 లక్ష రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేసాము. ఇప్పుడు అది మనం లెక్కలో కాదు కదా, మనకు దేవుడు ఇచ్చాడు. ఈ రోజున చాలా మంది, అంటే నేను మెయిన్ మన ప్రేక్షకులకి చెప్పవలసింది ఏంటంటే, చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ రోజున మన 2 సంవత్సరాల్లో కరోనా వచ్చి కోట్లు కలిగి చాలా అందం కలిగి ఉన్నవారు, జ్ఞానం కలిగి ఉన్నవారు, వాళ్ళపైన ఇప్పుడు గడ్డి మొలిచేసింది. వాళ్ళు ఇప్పుడు మన మధ్యలో లేరు. కానీ మనం దేవుడు ఏ జ్ఞానం లేకపోయినా ఏ ఆయన కృపలో మనం భద్రపరిచాడు కాబట్టి ఆయనకు మనం ఏమీ ఇవ్వలేం. కాబట్టి మనకు ఏ తలంత అయితే ఇచ్చారో ఆ తలంతుని మాత్రం దేవుని కోసం మనం పూర్తిగా వాడబడాలని నా ఆలోచన అండి. అందుకనే నేను దూరం సువార్త ప్రోగ్రామ్స్ కానీ వీటికి వెళ్ళడానికి ఇష్టపడతాను. మీ అడవుల్లోకి పిలిచినా కూడా ఈ ఎక్విప్మెంట్తో ఖచ్చితంగా వెళ్ళడానికి నాకు సిద్ధమే. కాకపోతే మీరు ఇంత బరువు ఎలా ట్రావెల్ చేయగలుగుతారు? అంటే ఇప్పుడు తగ్గింది, ఒకప్పుడు బాగా కష్టపడేవాడిని. యమహా ఒక 15 కేజెస్ 20 కేజెస్ మధ్యలో ఉంటదండి. ఆ బోర్డు బ్యాగ్స్ ఇవన్నీ కలిపి ఇది ఒక 4 కేజెస్. తర్వాత ఇవన్నీ కూడా 2 బ్యాగుల్లో వేసేసుకుంటాను. ల్యాప్టాప్ అది లగేజ్ బ్యాగ్, 3 బ్యాగుల్లో వెళ్తాను. మీ దగ్గర ఎక్స్ప్రెస్ టెన్ కూడా ఉంది కదా అన్న? ఉండేది, అది ఇంకా ఇప్పుడు తీసేస్తాం కదండి. ఇప్పుడు లెర్నర్స్ కి ఎటువంటి బోర్డ్స్ అయితే బాగుంటాయన్న? లెర్నింగ్ కోసం ఇప్పుడు ప్రస్తుతం i500 అని యమహా వాళ్ళు ఇప్పుడు ప్రవేశపెట్టారు, అది బాగుంది. ఇంకా i4 55 కానీ ఇవన్నీ పాతవి. ఇంకా క్యాష్ CTK 9000 ఇన్ను, అంటే ఆ ప్రైజ్ లో మరి యమహా అయితేనే బాగుంటది, ఎందుకంటే టచ్ అది కరెక్ట్ గా ఉంటది అందుకోసం అని. అదే ప్రైజ్ లో ఇది ఫెసిలిటీస్ కోసం అనుకుంటే మీరు చెప్పింది 9,000 ఇన్ను, మైక్ ఫెసిలిటీ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఫెసిలిటీస్ కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకా కొంచెం ఎక్కువ పెట్టుకోగలుగుతామంటే 600 బాగుంది. ఓకే అన్న.
దానిలో కొన్ని శాంపిల్ టోన్స్ కూడా వేసుకోవచ్చు, రిథమ్స్ బాగున్నాయి. తర్వాత లర్నర్స్ గానే కాదు ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగుంటుంది. రోలాండ్లో వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పీఎక్స్ టెన్ రిథమ్స్ రా ఉండవు, లూప్స్ మాత్రం వేసుకోవచ్చు, దాని టెంపో ఉండదు. కానీ లెర్నింగ్కి మాత్రం సూపర్, ఎందుకంటే రీడ్స్ అవి చాలా క్వాలిటీగా ఉంటాయి. ప్రోగ్రామ్స్ సూపర్ చేసుకోవచ్చు, లెర్నింగ్ కూడా బాగానే ఉంటుంది చాలా. ఎందుకంటే ఎంత మనం ప్రాక్టీస్ చేసినా తొందరగా రోలాండ్ అనేది రిపేర్స్ రావు కాబట్టి దానిలో కొంచెం ఫెసిలిటీస్ తక్కువ. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న, సమయాన్ని మాకు వెచ్చించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మా యొక్క సబ్స్క్రైబర్స్కి మీ విషయాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, దేవుడు మిమ్మల్ని ఇంకా తన సేవలో వాడుకోవాలని మీకోసం మీ ఫ్యామిలీ కోసం మేమందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మీరు లాస్ట్గా మా సబ్స్క్రైబర్స్కి గురించి మా ఛానల్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారన్న? ఈ ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు, చాలామంది ఫాలో అవుతున్నారు, నేను కూడా ఫాలో అవుతూ ఉంటాను. తమ్ముడు కష్టపడి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఫాలో అవ్వండి. తర్వాత ఆన్లైన్ క్లాసులు కూడా అవకాశం ఉంటే మీరు చెప్పించుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు పరిస్థితులు బట్టి ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ సెంటర్కి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి దాన్ని వెళ్ళలేకపోవడం వల్ల ఇంట్లోనే మనకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పించుకుంటే నీట్గా ఉంటుంది, మనకు మనం ప్రాక్టీస్ చేసుకునే బదులు దగ్గరుండి మనం అదే రియల్గా లైవ్లోనే చెప్పించుకుంటే మనం ఏం తప్పు వాయిస్తున్నామా లేదనేది మనకి కూడా తెలుస్తుంది కాబట్టి ఆన్లైన్ క్లాసులు చెప్పించుకుంటే బాగుంటుంది. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, తమ్ముడికి, మీకు అందరకు చూస్తున్న మీ అందరకు నా యొక్క వందనాలు. అంతేకాకుండా నేను ఈ మాటల్లో కొంచెం తడబడి ఉంటే దయతో క్షమించండి. ఏం పర్లేదన్న, మన వాళ్ళందరూ మంచి వాళ్ళు.